దానము సమర్పణము సేవ రక్షణ అరి అగ్నిహోత్రమే లేదు ఈనాడు ఏంటో జరగడం లేదు ఏ గుడిలో జరగడం లేదు ఎక్కడ జరుగుతుంది అగ్నిహోత్రం దీపాలు వెలిగించుకొని మురిసిపోతున్నారు బాబా మేము వంద దీపాలు వెలిగించాం వెయ్యి దీపాలు వెలిగించాం నీ కోటి దీపాలు వెలిగించినా అగ్నిహోత్రం ముందు అది దిగదూర్పే అసత్యం మనం తెలుసుకోవాలి కాబట్టి ప్రతి ఇంట్లో అగ్నిహోత్రం జరగాలి ప్రతి కులంలో అగ్నిహోత్రం జరగాలి ప్రతి గ్రామంలో జరగాలి విశేషమైన పోలికలు ఔషధులు వనస్పతులు నవధాన్యాలు ఆవు నెయ్యి కొబ్బరి ఇటువంటి ప్రత్యేకమైన పదార్థాలు సమర్పించాలి చేసే ప్రతి ఒక్కటి కూడా శ్రద్ధాశక్తులతో చేయాలి లేకపోతే ఊరికే ఏదో మన స్వాహారంలోకి సమర్పిస్తే సరిపోదు విశేషంగా అని చెప్పారు అది ఎవరు పండితులు చెప్తే యజమానులు చేస్తారు పండితులు చెప్పకుండా ఎవరు చేస్తారు తొలి ఉపన్యాసాలు చెప్పడానికి దూరే మంది పండితులు ఉన్నారు ఊరికే చెప్తారు కబుర్లు యజ్ఞం మాత్రం శూన్యం యజ్ఞం దగ్గర మాత్రం చేతులు ఎత్తేస్తారు కాబట్టి నువ్వు ఎన్ని సిద్ధాంతాలు పెట్టుకున్నా ఎన్ని ప్రవచనాలు చెప్పినా యజ్ఞము లేకుండా యజ్ఞము చేయకుంటే నీకు ముక్తి లేదు ఇవన్నీ గాలి మాటలే చెప్పుకోవడానికి త్యాగం నీ జోబులో పస్సు తీసి ఎంత ఖర్చు పెడుతున్నావు యజ్ఞానికి ధర్మానికి దాన్ని బట్టే నీకు ఉన్నత ఉంటుంది అంతే తప్ప ఊరికే భజనలు చేస్తే ప్రవచనాలు చెప్తే ఉన్నతి ఉండదు త్యాగము ఈనాడు బార్లు రెస్టారెంట్లు హోటళ్ళు క్లబ్బులు పబ్బులు ఎందుకు పెరుగుతున్నాయి డబ్బులు ఖర్చు పెడుతున్నారు వాటి కోసం జనం డిమాండ్ ఉంది కాబట్టి పెరుగుతున్నాయి మరి యజ్ఞానికి డిమాండ్ ఉందా యజ్ఞానికి మీరు ఎంత ఖర్చు పెడతారు లక్ష పెడతారా చెప్పండి ఎంతమంది ఉన్నారు లక్ష రూపాయలు మేము పెట్టి చేస్తామని వారు 20 లక్షలు పెట్టి పెళ్లి చేయమంటే చేస్తారు అది వారం రోజులకి మళ్ళీ పుట్టింటికి పారిపోయి సంస్కారం సభ్యత లేనం జరిగేది అదే మనం యజ్ఞానికి ఎంత ఖర్చు పెడతామో ఈ వ్యవస్థ అంత పెరుగుతుంది అందరూ ఎన్బిఏ చదవడం మానేసి పురోహితుల మొత్తం అని వస్తారు ఎంబీఏ ఎంసీఏ ఇవన్నీ ఎంత చదువుతున్నారు లక్షల రూపాయలు జీతాలు ఉన్నాయి యజ్ఞం కూడా ఆ రకంగా చేయండి అందరూ వస్తారు దాన్ని ఎంత దిగజార్చాలో అంత దిగజార్చుతున్నాం శ్రద్ధ లేదు భక్తి లేదు సమయపాలన లేదు క్రమశిక్షణ లేదు ఏం సాధిస్తాం జీవితం భారతదేశం ఎప్పుడు జగద్గురు జగద్గురు అవడం దేవుడు మొదలు మన స్థానం ఎక్కడుంది మనల్ని ఎవరు గుర్తిస్తున్నారు ఎవరు పలకరిస్తున్నారు ఇంతవరకు ఎవరైతే ధర్మాన్ని నమ్ముకున్నారో యజ్ఞాన్ని నమ్ముకున్నారో గాయత్రిని నమ్ముకున్నారో ఎవరు కూడా నష్టపోలేదు అందరికి మంచి జరుగుతుంది జరుగుతూనే ఉంది నమ్మని వాళ్ళు నష్టపోతున్నారు నష్టపోయే వాళ్ళని చూసి మనం ఏడా జాలి పడవలసిందే తప్ప ఏం చేయలేము ఎందుకంటే వాడు నమ్మడు నమ్ము నమ్మని మనం బతిలాడాల్సిన అవసరం లేదు కాబట్టి లక్షల కోట్లు గుమ్మరిస్తున్నారు హాస్పిటల్స్ మన కరోనాకైతే ఒక్కొక్కరు 50 లక్షలంట కోటి రూపాయలు కూడా ఇచ్చిన వాళ్ళు ఉన్నారు హాస్పిటల్ శవాలు తీసుకొని వచ్చారు ఆయుర్వేదం ఎవరు నమ్మరు ఆయుర్వేదం ఏంటి ఆయుర్వేదం అబ్బో పత్యం చెప్తారన్నీ కష్టం మాత్రం అన్ని తినాలి అన్ని తినే ఔషధం తింటాం కానీ ఇది మానే అది మానే అంటే నేను మానేయం ఆయుర్వేదం మాకు వద్దు అనేవాళ్ళు 90 మంది మా పండితుల్లోనే ఉన్నారు పండితుల్లోనే 99 మంది ఇంగ్లీష్ మందులే వాడతారు నేను తప్ప గ్యారెంటీ అని చెప్తున్నాను మీరు కనుక్కోండి ఎందుకంటే వేదం వేరు ఆయుర్వేదం వేరు కాదు వేదమే ఆయుర్వేదం ఆయుర్వేదమే వేదం మనం ఆయుర్వేదానికి విరుద్ధంగా జీవిస్తున్నాం ప్రతి ఒక్కటి ఆహార విహార వ్యవహారాలు ఆచార విచార సంచారాలు అన్నీ వ్యతిరేకమే ధర్మానికి వ్యతిరేకమే దొంగ భారతీయులు తయారు కాక మంచి భారతీయులు ఎందుకు అవుతారు నకిలీ సంఖ వచ్చేస్తే ఆయుర్వేదాన్ని మహర్షులు చెప్పారు ఎందుకంటే 100 ఏళ్ళు జీవించాలి 100కు ఎక్కువ జీవించి స్వర్గ మోక్షాలను సాధించాలి అందుకోసం చెప్పారు స్వర్గం లేదు మోక్షం లేదు ఏదో బత్యం అంటే బత్యం కాబట్టి ఆయుర్వేదము ఆయుర్వేదంలో అగ్నిహోత్రం కూడా ఉంది అగ్నిహోత్రంతో అనేక రకాల రోగాలు తగ్గించవచ్చని ఆయుర్వేదం చెప్తుంది ఔషధులు మూలికలు సమర్పించి ఎవరికి నమ్మకం ఉంది ఎవరికైనా మేము నమ్ముతున్నాం నమ్మిన వాళ్ళు బాగుపడుతున్నారు ఇంకా అంతకంటే మేమేం చేయలేదు
నమ్మాలంటే కూడా తెలివి కావాలి, సంస్కారం కావాలి, జ్ఞానం కావాలి. అది ఈనాడు లేదు. కాబట్టి ఆ శ్రద్ధాశక్తులతోటి ఆ శక్తి ఆ యజ్ఞం వల్ల అనేక మందికి మంచి జరుగుతుంది. అంటే వాళ్ళు వాళ్ళని నమ్మిన వాళ్ళు ఇంకొకరు చేస్తుంది, అట్లా ఒక చైన్ లాగా మనకు వెళ్ళిపోతుంది. తప్ప యజ్ఞాన్ని చేయండి అని ఎవరు ఇంటింటికి తిరిగి ప్రచారం చేసేవాళ్ళు లేరు. కానీ నమ్మిన వాళ్ళు చేస్తున్నారు, లాభం పొందడం చూసి ఇంకొక బుద్ధిమంతుడు తెలుసుకుని వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి ఇది మనము మన యొక్క నిజమైన పరంపర. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, హనుమంతుడు, శివుడు వీళ్ళంతా కూడా అగ్నిహోత్రం చేశారు, నిరంతరం చేశారని మనకు శాస్త్రాలు గ్రంథాలు చెప్తున్నాయి. అటువంటి పరంపర వదిలిపెట్టేశారు. ఏదో శ్రావణ మాసం వస్తే చేస్తుంటారు చాలా, అయిపోయింది శ్రావణ మాసం తర్వాత ఏమీ లేదు. యాగము లేకపోతే భోగము, తర్వాత భోగము. యాగం ఉంటే భోగము లేదు, భోగానికి అవకాశమే లేదు, తినడానికి కూడా టైం లేదు మాకు. ఇక త్యాగం లేదంటే భోగము, భోగం తర్వాత రోగము, హాస్పిటల్ చుట్టూ తిరగడం, తాగడం, లక్షలు ఖర్చు పెడతారు. ఒకళ్ళ ఆపరేషను, ఇంకేదో మెదడు ఆపరేషను, గుడ్డ ఆపరేషను సర్వసామాన్యమైపోయినాయి, ఎవరికి ఏం బాధలేదు. 5 లక్షలు పెట్టి గుండె ఆపరేషన్ స్టంట్లు వేశారని ఎంతో ముచ్చటగా చెప్పుకుంటారు. స్టంట్ వేశారండి మా ఆయన, స్టంట్ చేయించాను 5 లక్షలు, మా అబ్బాయి చేయించాను, బా ఎంత సుపుత్రుడో, ఎంత గొప్ప భార్యో అనుకోవాలి. నేను మూర్ఖులు, మీ మూర్ఖులు అని చెప్పుకుంటున్నారు, తెలుసుకోండి. పైసా ఖర్చు లేకుండా వైద్యం చేసే విధానాలు ఆయుర్వేదంలో ఉన్నాయి, రాకపోతే మీ కర్మ. అది అడ్డగోలుగా వచ్చిన డబ్బులు ఖర్చు పెట్టుకుని ముసుకోవడం గొప్ప కాదు. మహర్షులు ప్రతి మానవుడు ప్రతి ప్రాణి కూడా సులభంగా బ్రతికే విధానం చెప్పారు. 100 ఏళ్ళు బ్రతకడానికి మీరు 1 లక్షలు ఖర్చు పెట్టవలసిన పని లేదు. ఆయుర్వేదంలో చెప్పిన విధి విధానాలు అనుసరిస్తే చాలు, ఒక గుడిసెలో ఉండే వ్యక్తి కూడా ఆరోగ్యంగా 100 ఏళ్ళు బ్రతకవచ్చు. ఆ విధి విధానాలు వదిలేస్తే మీరు పెద్ద ఇంద్రభవనంలో ఉన్నప్పటికీ కూడా 50 ఏళ్ళకి చచ్చుకుంటారు. కాబట్టి ఆయుర్వేదాన్ని మనం ఎందుకు నమ్మడం లేదంటే చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ చదువులే. ఇంకా చింత దరిద్రం ఏమిటంటే ఆ ఆయుర్వేదం కూడా ఇంగ్లీష్లోనే చెప్తున్నారు. ఎప్పుడే నిలిపోయి ఆయుర్వేదిక్ కాలేజెస్ ఉంటాయి, అక్కడ పోండి, కొత్త పోర్షన్ అంతా ఇంగ్లీష్లో ఉంటుంది. మేము అడిగిన ఏంటి ఆయుర్వేదం సంస్కృతంలో ఉంటే మీరు ఇంగ్లీష్లో చెప్తారని ఏంటి, ఇది అంతేనండి రూమ్స్ అట్లా వచ్చాయండి అదండి అని చెప్తున్నారు. ఇంతకు తెలుగులో చెప్పేవాడు హైదరాబాద్ ఆయుర్వేదిక్ కాలేజ్ ఎప్పుడో 15 ఏళ్ళ కింద.